వెల్కమ్ టు మై ఛానల్ ఏపీఈఏపీ సెట్ ఎంసెట్ 2024 కి సంబంధించి సీట్ అలాట్మెంట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అలాగే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ యాక్సెప్ట్ ఏ విధంగా చేయాలి అనేది కంప్లీట్ ఒక స్టూడెంట్ అయితే చేసి చూపిస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా కంప్లీట్ చేసేసుకోండి. అలాగే మీ ఫీజ్ రిమెంట్స్ కి సంబంధించి కూడా అలాట్మెంట్లో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. అయితే డీటెయిల్గా వీడియోలకు వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడే డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ దీన్ని సెలెక్ట్ చేసిన వెంటనే మీకు హాల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా వన్ టైం పాస్వర్డ్ అనేది వస్తుంది. అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి మొబైల్ నెంబర్కి వన్ టైం ఓటీపీ వస్తుంది. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి. ఇక్కడే ఫస్ట్ దాంట్లో చూసుకోవచ్చు అలాట్మెంట్ ఆర్డర్, నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్, తర్వాత వెబ్ ఆప్షన్స్. ఒకవేళ అలాట్మెంట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయడం ఏదైతే ఉందో ఆప్షన్ దీన్ని సెలెక్ట్ చేసిన వెంటనే నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నారా నాకు ఏ విధంగా ఇంటర్ఫేస్ అయింది, హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నేమ్ చూపిస్తుంది, అలాగే ర్యాంక్ చూపిస్తుంది, ఫాదర్ నేమ్ చూపిస్తుంది, అలాగే జెండర్ చూపిస్తుంది, క్యాస్ట్ చూపిస్తుంది, ఫీజ్ రిమెంట్స్ అనేది ఎలిజిబిలిటీ ఉంటే ఇక్కడ ఎస్ అని చూపిస్తుంది, లేకపోతే నో అని చూపిస్తుంది. నో అని ఎవరికైతే ఉందో మీరు కంపల్సరీ మొత్తం అమౌంట్ మీ అంతటి మీరే పే చేసుకోవాల్సిందే. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఫస్ట్ పేజ్ అని చెప్పేసి మీకు ర్యాంక్ ఏ మీకు సీట్ ఏ విధంగా అలాట్ చేశారు బేస్డ్ ఆన్ మీ ర్యాంకు, లోకల్ ఏరియా, జెండరు, కేటగిరీ, ఈడిఎంఎస్, స్పెషల్ రిజర్వేషన్స్, ఇవన్నీ చెక్ చేసుకొని ఈ ఫలానా కాలేజీలో సీట్ అలాట్ చేయడం అయితే జరిగింది ఈ క్యాండిడేట్కి. ఈ క్యాండిడేట్కి ఎక్కడ అలాట్ అయింది, విత్ ఏపీ యూనివర్సిటీ అమరావతిలో ఈ క్యాండిడేట్కి అలాట్ అయింది. ఇక్కడ మనకి బ్రాంచ్ చూసుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ సిఎస్సి, అండ్ కేటగిరీ చూసుకోవచ్చు ఓసీ గర్ల్స్ జనరల్ కేటగిరీలో సీట్ అలాట్ అయింది. ఇక్కడ చోసన్ ఫీ అనేది చూసుకోవచ్చు, ఇక్కడ అమౌంట్ అనేది మెన్షన్ చేశారు. అండ్ చోసన్ ఫీ టు పేడ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఇస్ ఇక్కడ చూసుకోవచ్చు. అమౌంట్ కానీ చూపిస్తే మీరు కంపల్సరీ కాలేజీకి అమౌంట్ అనేది పే చేయాలి, కేవలం ఇది పర్ ఇయర్కి అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకా అలాట్మెంట్ అనేది చెక్ చేసుకోండి. అండ్ ఎవరికైతే అలాట్ అయిందో అలాట్ అయిన వాళ్ళు మీ యొక్క డాక్యుమెంట్స్, సెల్ఫ్ రిపోర్టింగ్, అలాట్మెంట్, ఇవన్నీ కూడా టూ సెట్ జెరాక్స్ కాపీస్ అనేది మీకు అలాట్ అయిన కాలేజీలో సబ్మిట్ చేస్తారు. ఆన్ ఆర్ బిఫోర్ ఇక్కడ చూసుకోవచ్చు 22 జూలై వరకు మీకు టైం ఉంది. అండ్ ఒకవేళ మీరు రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ చేస్తారు, సెకండ్ ఫేజ్లో వేకెన్సీ ప్రొవైడ్ చేస్తాము అనేది కూడా ప్రొవైడ్ చేసేసారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫాల్స్ ఏమైనా ఉంటే మీ అలాట్మెంట్ కూడా రిజెక్ట్ చేస్తారు అనేది కూడా చెప్పేశారు అనమాట. ఓకేనా, ఇక్కడ చూసుకో నాట్ టు కలెక్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఫీజ్ ఫ్రమ్ ద క్యాండిడేట్ టిల్ ద ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ అయ్యే వరకు ఎలాంటి అమౌంట్ అనేది కూడా మీరు పే చేయకండి. క్లాస్ వర్క్ అనేది 19th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇన్స్టెట్ ద క్యాండిడేట్ ఇస్ నాట్ రిక్వైర్డ్ టు డిపాజిట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, మీరు డిపాజిట్ చేయవలసిన లేదు అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ టైంలో. కేవలం వెరిఫికేషన్కి మాత్రమే డాక్యుమెంట్స్ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసేసారు. క్యాస్ట్, స్టడీ, ఇన్కమ్, ఈడిఎంఎస్, ట్రాన్స్ఫర్ స్పెషల్ కేటగిరీ ఉంటే స్పెషల్ కేటగిరీ, ఇంటర్ సర్టిఫికేట్స్ ఇవి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇక్కడ వెబ్సైట్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెక్ చేసుకోవాలనుకుంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అని క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. ఇక్కడే నేను ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసాను. ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ అనేది ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా యాక్సెప్ట్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ మనకి యాక్సెప్ట్ అయిపోయి మీరు డౌన్లోడ్ చేసుకోండి అనేది కూడా చూపిస్తుంది. ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి, సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కూడా కంపల్సరీ యాక్సెప్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ బ్యాక్ వెళ్తే ఒకవేళ మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే క్లిక్ ఇయర్ ఏదైతే వెబ్ ఆప్షన్ ఉందో దీన్ని సెలెక్ట్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అన్ని కూడా చూపిస్తాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ క్యాండిడేట్కి పెట్టిన స్టార్టింగ్లోనే మనకి ఈ కాలేజ్కి ఈ పెట్టిన స్టార్టింగ్ కాలేజ్ వచ్చేసింది. ఇలా ప్రిఫరెన్సెస్ స్టార్టింగ్ చెప్తున్నాను, ఎక్కువ ప్రిఫరెన్సెస్ పెట్టుకోండి పెట్టుకోండి అనేది. సో స్టార్టింగ్ వచ్చేసింది కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ మిస్ అయితే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ మీకు ఏ కాలేజ్ వచ్చింది అనేది కూడా ఫైనల్గా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దాన్ని బట్టి స్టూడెంట్స్కి తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. అండ్ మీ ర్యాంక్ అనేది కూడా మెన్షన్ చేసుకోండి. ఇది మనకి సీట్ అలాట్మెంట్ చెక్ చేసుకున్న ప్రాసెస్ అనేది. హోప్ అందరికీ సీట్ మంచిగా వచ్చాయని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తాను. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.